అంటే ఏమంటారు మరి మేము ఉద్యోగాలు అవి ఏం చెయ్యక్కర్లేదా, ఇలా మేము సేవిస్తూ ఉండడమేనా? కాదు, మీరు భక్తితో ఈశ్వరుణ్ణి సేవించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే మీరు ఏది మాట్లాడుతున్నా ఈ మాట ఈశ్వరానుగ్రహము అని గుర్తు పెట్టుకున్ననాడు. మీరు పాపభూయిష్టమైన మాట మాట్లాడలేకుండా మీ అంత మీరు నిగ్రహించుకోగలరు, అదే తపస్సు. ఈ చేతిని ఇలా చూపించలేరు, ఈ శక్తి అమ్మవారు అని గుర్తొస్తే అదే తపస్సు. మీరు ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తినలేరు. అలా తినలేకుండా ఉండడం, దాన్ని ఒక మర్యాదతో తినాలి అని గుర్తు పెట్టుకోవడం తపస్సు. కాబట్టి ఇప్పుడు మీరేది చేస్తున్నారో అదే చేస్తూ ఉంటారు, కానీ అది చేసేటటువంటి పద్ధతి మారిపోతుంది, జవాబుదారీతనంతో చేస్తారు. ఈ చెయ్యడం ఉందే, ఈ భక్తి ఉందే, ఈ నిబద్ధత ఉందే, దానికే నిరతిశయ భక్తి అని పేరు. ఆ నిరతిశయ భక్తియే చేసిన పాపముల వలన వచ్చేటటువంటి కర్మలను కూడా పక్కకు తీసి రక్షణ కల్పిస్తుంది. ప్రమాదము అని ఒక మాట శాస్త్రంలో, ప్రమాదము అన్న మాటకు అర్థం ఏంటంటే దైవము చేత మనం చేసినటువంటి కర్మ లెక్కింపబడి కాలమునందు మీకు మీరుగా రక్షణ చేసుకోలేని స్థితిలో వచ్చేటటువంటి ఒక సంఘటన వలన కలిగేటటువంటి బాధకు ప్రమాదమని పేరు. ఏ జన్మలోనో పడుకున్న కుక్కని కర్ర పెట్టి కొట్టాడు, ఆ కుక్క ఏడుస్తూ పోయి ఈశ్వరుడు లెక్కలో వేసుకున్నాడు. నిష్కారణంగా నిద్రపోతున్న కుక్కని కర్రతో కొట్టి బాధ పెట్టాడు. ఏమిటి విరుగుడు? ఈ జన్మలో వీడిని కుక్క నిష్కారణంగా కరవాలలా వెళ్ళిపోతుంటే 6 నెలలు వీడు అరటిపండు తినాలన్నా బెంగెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఇవాళ కుక్క కరవాలి అని నిర్ణయం చేసేసాడు. ఈయన ఏదో సంతోషంగా నేను అలా తెలవాల్సామని కాసేపు నడిచొస్తాననుకుని ఈయన బయలుదేరుతున్నాడు. భౌవని కుక్కొచ్చి మీద పడిపోతోంది, తెలియదు. కానీ ఈశ్వరుడు ఏం చేస్తారంటే అప్పుడు మీరున్న పరిస్థితి, మీరు చేసినటువంటి అపారమైన పుణ్యకర్మ, భగవంతునితో మీరు పెంచుకున్న సాన్నిహిత్యము, మీ గొప్ప భక్తిని లెక్కలోకి తీసుకుంటాడు. తీసుకుని ఆ ఆపదని ఏం చేస్తారంటే ఇలా ఓ గీత గీసేస్తాడు. ఎలా తీసేస్తాడో తెలుసా అండి? దాన్ని కుక్కొచ్చి మీద పడబోతుంది, మీరు భయపడిపోవాలి, అలా ఉండిపోతారు. మీరు చూడరు చీకట్లో ఆ మేడ మీదో ఆ పక్కన ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఆయన చెయ్య నరుస్తాడు, ఆ అరుపుకి కుక్క పారిపోతుంది. అంటే కుక్క కరిస్తే ఎంత భయపడతారో అంత భయము మీరు పడ్డారు, కానీ కుక్క కరవలేదు. కుక్క కరవకుండా అడ్డుపడ్డవాడు ఈశ్వరుడు. కాబట్టి చేసిన కర్మని తొలగించుకోవడానికి మార్గం ఏది? భగవంతుని యందు భక్తితో సేవించుటయే.